ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చెరువు పెద్దపల్లి జిల్లా మంతిని మండలంలోని శాస్త్రపల్ల గ్రామానికి సంబంధించిన చెరువు. ఈ చెరువులోకి చేపలు పట్టడానికి రాజమండ్రి నుండి ఒక 32-35 మెంబర్స్ రావడం జరిగింది. వీళ్ళు చేపలు పట్టడానికి చెరువులో దడంగని యూజ్ చేశారు. వీళ్ళు ఆ బోట్లో తిరుగుకుంటూ చెరువులో దడంగ వేయడం జరిగింది. దడంగ వేసిన తర్వాత దడంగకున్న తాడును అందరూ ఒకవైపు నుండి లాగడం జరుగుతుంది. ఎందుకంటే అందులో చేపలు ఎక్కువ మొత్తంలో పడతాయి కాబట్టి వాటిని లాగడం అంత సులభంగా ఉండదు. కాబట్టి ఎక్కువ మంది ఆ తాడును బట్టి లాగడం జరుగుతుంది. మీరు వీడియోలో చూడవచ్చు. నియర్లీ ఒక 22-25 మెంబర్స్ ఆ తాళ్ళని దడంగ యొక్క తాళ్ళని పట్టుకొని లాగుతున్నారు. అంటే చాలా మొత్తంలో చేపలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎక్కువగా మంది ఉండి లాగడం జరుగుతుంది. ఇక్కడ చూడవచ్చు మీరు చాలామంది లాగుతున్నారు. అంటే ఆ దడంగలో చాలా మొత్తంలో చేపలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అంతమంది లాగుతున్నారు కాబట్టి, అంటే ఎక్కువ మొత్తంలో చేపలు ఉంటాయి కాబట్టి ఎక్కువ బరువు ఉంటుంది కాబట్టి వాళ్ళు అంతమంది ఉండడం లాగడం జరుగుతుంది. సార్, ఎన్ని చేపలు పడ్డాయి అన్నది మీరు ఈ వీడియో ఎండింగ్లో చూడవచ్చు. ఇక్కడ చూడవచ్చు దడంగలో పడిన చేపలను తీసి ట్రాక్టర్ ట్రాలీలో వేయడం జరుగుతుంది. అన్ని చేపలు కూడా ప్రాణంతో ఉన్నాయి, అంటే బతికే ఉన్నాయి. దడంగల నుండి తీసి ఈ ట్రాక్టర్ ట్రాలీలో వేయడం జరుగుతుంది. అంటే ఈ ట్రాక్టర్ ట్రాలీ నుండి మళ్ళీ ఈ రోడ్డు దగ్గరికి తీసుకురావడం జరిగింది. చేపలు అతిపెద్ద చేప 12 కిలోల చేప. ఎక్కువ చేపలు 6 కేజీస్, 7 కేజీస్, 8 కేజీ చేపలు ఉన్నాయి. యావరేజ్గా 1 కేజీ అని చెప్పవచ్చు. చెరువు దగ్గర నుండి ఆ చేపలను ట్రాక్టర్ ట్రాలీలో రోడ్డు దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు రోడ్డు దగ్గరకు వచ్చి వాటిని కింద వేస్తున్నారు. అంటే ఇటువంటి ట్రాక్టర్ ట్రాలీ లోడ్లు 5 లోడ్ల చేపలు అనేటివి వాళ్ళు పట్టడం జరిగింది. మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నది ఒక ట్రాక్టర్ ట్రాలీ లోడు. ఈ విధంగా 5 ట్రాలీలు తీసుకురావడం జరిగింది. అంటే అంత పెద్ద మొత్తంలో చేపలు పడినాయని చెప్పచ్చు. అందులో అన్నీ చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. వీళ్ళు ఈ చేపలను ఏం చేశారంటే ఐస్ బాక్స్లో పెట్టేసి కలకత్తాకు తరలించడం జరిగింది. ఇవన్నీ కలకత్తాకు వెళ్ళిపోతున్నాయని వాళ్ళు చెప్పారు, రాజమండ్రి నుండి వచ్చిన వాళ్ళు. ఇది 9 కిలోల బొచ్చ చేప.